మౌలౌ మందాకిడీయస్యం ఆలతీ మాలికాని భా మౌని మానసహంసోయం మౌఢ్యం హరపునశివ. పరమేశ్వరుని యొక్క దివ్యక్షేత్రములలో చాలా ప్రసిద్ధి పొందినవి పంచభూతలింగములు, ద్వాదశ జ్యోతిర్లింగములు. అందున పంచభూతలింగములు అనగా త్రిలింగం కాంచీపురం, జలలింగం జంభుగేశ్వరం, తేజోలింగం అరుణాచలం, వాయులింగం శ్రీకాళహస్తి, ఆకాశలింగం చిదంబరం. ఈ పంచలింగ క్షేత్రాలలో అరుణాచలం అనేటువంటి ఒక మహాలింగమునకు ఒక వైశిష్ట్యం ఉన్నది. మిగతా చోట లింగరూపమున పరమాత్మ ఉంటే ఇక్కడ పర్వత రూపమున పరమాత్మ ఆవిర్భవించి ఉన్నాడు, సాన్నిధ్యమై ఉన్నాడు. అరుణాచలం అనేటువంటి అరుణగిరి, శోణగిరి అనేటువంటి ఆ పర్వతమే సాక్షాత్ శివుడు. కైలాసంలో గిరిపై ఉన్నాడు, ఇక్కడ గిరి అయి ఉన్నాడు. ఈ క్షేత్రంలో ఒక వైశిష్ట్యం, మిగతా క్షేత్రములు మనం వెళ్ళి దర్శిస్తే అక్కడ ఆ క్షేత్ర మహిమ కలుగుతుంది. రెండు క్షేత్రములకు కాశీ ఒకటి, అరుణాచలం ఒకటి, స్మరణతోనే చాలా విశేషం. స్మరణాత్ అరుణాచలం ముక్తి. నువ్వు ఎచ్చటనున్నను అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ స్మరించిననే భగవద్ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అందున అగ్నిలింగం, అగ్ని యొక్క తత్వం ఏంటి? అగ్నిలో ఏం వేసినా వాటి యొక్క కల్మషాలన్నింటినీ పోగొట్టి స్వచ్ఛత చేస్తుంది. అలాగా ఆ అరుణాచలేశ్వరుని యొక్క స్మరణ చేత మనలో అంతఃకరణలో ఉన్నటువంటి మాలిన్యాన్నంతా తొలగింపజేసుకుని స్వచ్ఛమైన, నిర్మలమైన, నిత్యమైనటువంటి, స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మజ్యోతి స్వరూపమైన ఆ అరుణాచలేశ్వర జ్యోతిని, ఆ జ్యోతి ఎక్కడ ఉన్నది? అరుణ శిఖర మధ్యే దివ్యజ్యోతి స్వరూపం, అరుణ శిఖరం పైన ప్రకాశిస్తున్నది, అదే హృదయ కమల మధ్యే దీపవద్వేదసారం. ఆ వేదసారమైనటువంటి ఒక జ్యోతిస్సు, ఒక శిఖ మన హృదయంలోనూ ప్రకాశిస్తుంది. అది మనం గుర్తెరిగి అరుణాచల శివ, అరుణాచల శివ అని స్మరిస్తే తప్పగా శివానుగ్రహం కలుగుతుంది. అరుణాచలంలో ఆ పర్వతాన్ని ప్రదక్షిణ చేయుట, ఒక క్షేత్రాన్ని దర్శించుట, ఆ క్షేత్రంలో ప్రదక్షిణ చేయుట లేదు, నువ్వు ఎచ్చటనున్నా ఆ క్షేత్రాన్ని స్మరించుట నీవు తరించుటకు ఉపాయమన్న విషయాన్ని గమనించి జనులు అరుణాచల శివాని స్మరణతో పునీతులు గండి.